అంటే ఇప్పుడు బేసిక్గా చాలామందికి ఎట్లా అంటే వ్యాక్సిన్స్ అసలు ఏం తెలియట్లేదు, అంటే ఏ వ్యాక్సిన్ వేయించాలి, అసలు ప్రివెన్షన్స్ ఎట్లా తీసుకోవాలి. బయటకు వెళ్తున్నప్పుడు ఈవెన్ ప్రతిసారి అంటే కాలేజెస్ హాస్టల్స్లో ఉంటూ ఉంటారు చాలామంది పిల్లలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా మనం చాలా చూస్తున్నాం. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే ఎంత కేర్ తీసుకోవాలి, అంటే వజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని క్యాన్సర్స్కి దారి తీస్తూ ఉన్నదని విన్నాను నేను. సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉండదు. లేదు, ఓకే. వజైనల్ ఇన్ఫెక్షన్ నేను అన్నట్టు ఈ వైరస్ వలన ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయటం అంటే, ఇప్పుడు మెయిన్లీ ఇది లో సోషియో ఎకనామిక్ గ్రూప్ డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం సర్వైకల్ క్యాన్సర్. హైజీన్ ఇష్యూస్ కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అనమాట. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నోళ్ళు, హస్బెండ్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నోళ్ళు రిస్క్ కేటగిరీ కింద వస్తారు. సో ఈ హై రిస్క్ బిహేవియర్స్ని ప్రివెంట్ చేయగలిగితే మ్యాక్సిమం మనం క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గించవచ్చు కొంతవరకు. ఓకే ఓకే. సో మరి ఇది కంప్లీట్గా మనకు నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళకి ఒక క్యాన్సర్ ఉన్నది నెక్స్ట్ ఫ్యూచర్లో వస్తుంది అన్న తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యామ్? సో ఒక మనం మాట్లాడుకుంటుంది సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి ఇది వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉంటే అంత పార్ట్ వర్క్ ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అయితే కనుక సర్జరీ అండి ఫస్ట్. అంటే ఇంకా బ్లడ్లోకి స్ప్రెడ్ అవ్వలేదు, లింఫోవాస్క్యులర్ సిస్టంలోకి స్ప్రెడ్ అవ్వలేదు అంటే సర్జరీ చేస్తారు. సర్జరీ చేస్తే ఇట్స్ లైక్ 100% క్యూర్ అనమాట ఎర్లీ స్టేజెస్లో. సో అది దాటేసింది అని అంటే కనుక కీమో రేడియేషన్ కీమోథెరపీ రేడియోథెరపీ ఇస్తారు. సో నెక్స్ట్ స్టెప్ అది. ఓకే ఓకే. సో ఇప్పుడు నార్మల్గా వేరే క్యాన్సర్స్ కూడా ఉంటాయి మనకి, సో దానికి ఎట్లా మరి ట్రీట్మెంట్స్ అసలు ఇస్తూ ఉంటారు, దానికి ప్రివెన్షన్స్ ఎట్లా వేరే క్యాన్సర్స్కి? సో వేరే క్యాన్సర్ అంటే ఇప్పుడు గర్భసంచిలోనే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మెయిన్గా మనం ప్రివెంట్ చేయగలిగేది అంటే ఇప్పుడు ఎనీ అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్, అంటే పీరియడ్స్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా, హెవీగా బ్లీడింగ్ అవుతున్నా కానీ వెంటనే డాక్టర్ని కలవాలి. అంటే ఏం రీజన్ లేకుండా అలా అవుతుంటే మనం భయపడాల్సిన పని ఏం లేదు. ఒక్కొక్క కొంతమందికి ఎండోమెట్రియల్ బయోప్సీ తీయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎండోమెట్రియం లోపల పొర మందంగా ఉండి, కొంతమందికి ఒబీజ్ ఉండే వాళ్ళకి సర్క్యులేటింగ్ ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం రిస్కీ పాపులేషన్. సో ఈ రిస్కీ పాపులేషన్కి మనం బయోప్సీ తీసుకుంటాం, ఎండోమెట్రియల్ బయోప్సీ. అండ్ అది నార్మల్ వస్తే కనుక మనం ఈ హెవీ బ్లీడింగ్ అనేది మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం. సో ఇది ఒకటి. అంటే ఫస్ట్ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎనీ అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్ వస్తే వెంటనే కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇంకా వేరే క్యాన్సర్స్కి ప్రివెన్షన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి వస్తే ప్రతి విమెన్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత, అంటే డే 5 or day 6 or day 7 పీరియడ్స్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వీడియోస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో. సో అది చూసుకుని కంపల్సరీ ఎవ్రీ మంత్ చిన్న ఏజ్ నుంచి మొదలు పెట్టాలి. వన్స్ 20 ఇయర్స్ దాటిన తర్వాత మొదలు పెట్టాలి సెల్ఫ్ బెస్ట్ ఎగ్జామినేషన్. సెల్ఫ్ బెస్ట్ ఎగ్జామినేషన్లో చిన్న గడ్డల్లాగా తగిలిన ముందు కంటే అబ్నార్మాలిటీస్ ఎవ్రీ మంత్ చేస్తుంటే ఫస్ట్లో లేనిది వెంటనే తెలిసిపోతుంది. సో అప్పుడు ఆ ఏజ్ గ్రూప్లో ఎట్లాగూ యంగ్ ఏజ్లో క్యాన్సర్ ఛాన్సెస్ తక్కువ కాబట్టి సో వెంటనే అప్రోచ్ అవ్వచ్చు అండ్ ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. అదే 40 దాటిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్, సోనో మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్తో కానీ ఎక్స్రేతో కానీ మ్యామోగ్రామ్ చేసుకుంటే మనకి తెలుస్తుంది ఎర్లీ స్టేజెస్లో తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ప్రివెన్షన్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వెయిట్ ఎక్కువ ఉండటం వలన కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు.